నాకైతే తెలియదు టీఎంసీ జీఎంసీలో. ఈ టీఎంసీలో మా నాన్నకాలం నుంచి ఉంది. అసలు ఈరోజు ఈ పుత్రది అనుకుంటారు బయట కార్యకర్తలు ఏమనుకుంటున్నారంటే, హిందీ అందరి అంటే ఏమనుకుంటున్నారు, రాజకీయ నాయకులకు ఉద్యోగం లేకపోతే ఈ టాపిక్ ఎత్తారంట. ఈ టాపిక్ అవసరం లేదు దయచేసి అందరూ చెప్తున్నా. ఇప్పుడు శ్రీనివాసు చెప్తారు కార్యకర్తలు అంట, ఏడా కార్యకర్తలు వస్తారు దీంతో పాటు వస్తారా? కార్యకర్తల నుంచి మాట్లాడారు, రేపు వచ్చాయి మీటింగ్లు పెట్టండి కార్యకర్తల నుంచి. ఎంతమంది కార్యకర్తలు మీరు సాధిస్తారు? ఇక మాట్లాడే చాలా మాట్లాడు. సూర్య ప్రభాకర్ రెడ్డి నా పెద్దోళ్ళంతా ఉన్నారు కాబట్టి దయచేసి క్షమించన్నా, నేను ఇంక ఎక్కువ మాట్లాడదలుచుకున్నా. కార్యకర్తలకు ముందు మాట్లాడండి, మీటింగ్ పెట్టండి కార్యకర్తలు, మీటింగ్ పెట్టండి. ఏమైతే ఆత్రేయదేవా అంట, ఆత్రేయదేవా ఎన్టీ రామారావు పుట్టిన రోజు నుంచి రాజశేఖర్ దివాకర్ రెడ్డి మైసూరుని నాగలత్ పోయినారు, మళ్ళీ మనం పోతాను వద్దు, మోసం చేస్తాడు. దయచేసి ఈ రోజు ఆత్రేయదేవా గురించి కాదు, కార్యకర్తల గురించి. మళ్ళీ చంద్రబాబు ఎట్టి సీట్లో కూర్చోబెట్టి అది మాట్లాడండి. ఇప్పుడు ఇట్లా మీటింగ్లు పెట్టొద్దండి, ధైర్యం పోయండి కార్యకర్తలకు. శ్రీనివాస్ రెడ్డి చెప్తాడు ఎప్పుడు వస్తారంట, ఎప్పటి కాదు, నేను ఇచ్చిపెట్టి పోతారు. ఆడ చంద్రబాబు కొడుకునే లోపలి వేస్తానన్నారు, ఒకడు కూడా స్టేట్మెంట్ ఇటు. అసలు ఈరోజు కలమానం రెండు కెనాల మీద తిరిగినారంటే ఏదో బ్యాక్ ఫిక్స్ అయింది, లేకపోతే మన అందరినీ తీసి లోపలేయాల. సారీ, ఐఎమ్ వెరీ సారీ. మాట్లాడకూడదు, మాట్లాడాలనుకుంటా మాట్లాడతానా. అత్రివేదం కాదు, తుంగభద్ర నుంచి ప్యారల్ కెనాల్ మాట్లాడండి, రాయండి. కూడా ఇదేది సినిమా టికెట్లకే వాడు 30 రూపాయలు పెట్టుకుంటా అంటే వాళ్ళకి లేదు. ముందు మన కార్యకర్తల గురించి మాట్లాడండి. ఈసారి మీటింగ్ పెట్టి కార్యకర్తల గురించి మీటింగ్ పెట్టండి. దయచేసి సారీ అన్న, సారీ చూపకట్టున్నా.